అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మంచి రెసిపీ అలసంద గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి స్నాక్ ఐటమ్గా ఈవినింగ్ తినడానికి చాలా బాగుంటాయి. అలా టిఫిన్ టైంలో కూడా చేసుకోవచ్చు అండి. ఈ పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. ఇవి మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అలసందల్ని మీకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని ఒక 8 అవర్స్ పాటు ఇది నానబెట్టుకోండి. రాత్రంతా నానేస్తే కూడా చక్కగా నానుతాయి ఇవి. ఇవి నానిన తర్వాత ఫ్రెష్ వాటర్ వేసేసి ఒక 2 టైమ్స్ ఇది 3 టైమ్స్ కానీ శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇది మరీ మెత్తగా కాకుండా, మరీ పప్పులాగా కాకుండా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు కడాయి వేడి చేసి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. ఈ గారెలకి ఆయిల్ అంతగా పిలవదండి, మనకి ఆయిల్ కొద్దిగా చక్కగానే సరిపోతుంది. ఇప్పుడు మనం కోర్సుగా మెత్తగా చేసుకున్న ఈ పప్పుని మనం ఒక బౌల్లో వేసుకొని చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం తగినంత అల్లం ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసి వేసుకోండి. దీంట్లో ఒక 4-5 చిన్న ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోండి, సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే కరివేపాకు. దీంట్లోనే మనం కొత్తిమీర ఒక కట్ట పడుతుందండి, శుభ్రంగా కడిగేసి వేసుకోండి. తగినంత ఉప్పు కూడా రుచికి సరిపడ వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నిటిని కూడా కొద్దిగా జీలకర్ర వేసేసుకోండి 1 స్పూను. ఇవన్నిటిని కూడా ఈ పప్పులో బాగా కలపండి. తగినంత కారం, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి 1/2 స్పూను కారం వేసుకోండి. కారం అవసరం లేని వాళ్ళు ఈ విధంగా పచ్చిమిర్చితో కూడా డైరెక్ట్గా గారెలాగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నిటినీ కూడా ఈ పప్పులో కలిసేలాగా బాగా కలియపెట్టండి. ఇది 2 నిమిషాల పాటు మనకి కలిపితే సరిపోతుందండి. ఈ ఆనియన్స్, ఉప్పు, కారం, ఉల్లిపాయలు, కొత్తిమీర, జీలకర్ర, అల్లం ఇవన్నీ వేసుకున్నాం కదా, ఇలా మనకి ఇప్పుడు చక్కగా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్నాము. చేత్తోనే ఈ వడల్ని చేసుకోవచ్చు అండి, లేదంటే ఒక కాటన్ కర్చీఫ్ తీసుకొని ఆ క్లాత్ పైన కూడా మనం వేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తాయండి, చేత్తో వేసినా ఈ వడలు ఈజీగా వస్తాయి. వడల్లాగా లేదంటే గారెల్లాగా మీ ఇష్టం, ఏ షేప్లో కావాలంటే ఆ విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసుకోండి. ముందుగానే వీటిని మనం తిప్పేయకుండా ఒక 2 నిమిషాల పాటు పైకి తేలిన తర్వాత వీటిని మరోవైపు తిప్పి వేసుకోండి. ఇప్పుడు ఇది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ గారెలన్నిటిని కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి ఇవి రెడీ అయిపోయినాయి. ఇది మీరు కావాల్సినన్ని వేసుకోవచ్చు అండి. పిల్లలు కూడా స్నాక్ ఐటెం లాగా చక్కగా తింటారు. ఇప్పుడు ఈ చలికాలంలో వేడివేడిగా ఈ విధంగా చక్కగా టీ పెట్టుకొని అయినా తినొచ్చు. అలాగే పల్లి చట్నీ కానీ, టమాటా చట్నీ కానీ, లేదంటే మీకు ఇష్టమైన ఏ చట్నీతోనైనా ఇవి ఈ గారెలు, అలసంద గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది మనం, ఎందుకంటే ఇందులో అల్లం, పచ్చిమిర్చి అలాగే సరిపడంత కొత్తిమీర కూడా వేసాం కాబట్టి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.